ఒక్కసారి బయటికి షికార్కి వెళ్ళేస్తా. వద్దమ్మా, బావగారు కోపడతారు. బావగారు కోపడ్డానికి నేను దొరగారు కూతుర్ని, బావ మేనేజర్ మాత్రమే. ఇవ్వతాళం. అవునంజయ, నీకా మాత్రం బుద్ధుండక్కర్లా. చిలకలపూడి జమీందారు గారి ఏకైక కుమార్తె, కొన్ని కోట్లకు వారసురాలు. కారు తాళాలు అడిగితే వినంటావా? మీరే కదా బాబు ఇవ్వద్దని చెప్పారు. మాట్లాడుకుంటే ఇవ్వు. చిత్తం బాబు. నువ్వెక్కడికి? నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడికి. ఇది నాన్నగారి ఆజ్ఞ. శేఖర్, ఒక్కసారి కిందికి దిగుతావా? నీతోనే కలిసి వెళ్ళాలంటే అసలు నేను బయటికే వెళ్ళను. ఇక్కడ జరుగుతున్న వాటికి సంతోషించమన్నావా? ఇప్పుడు నీకేం తక్కువైందని? శేఖర్, కొన్ని ఎక్కువైనా బాధగానే ఉంటుంది. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు, స్వంతంగా ఏ పని చేయకూడదు. తొమ్మిది ఇద్దరు డాక్టర్లు, దగ్గర నలుగురు స్పెషలిస్టులు. ఇదే ఇల్లా జైలా? ఏమిటమ్మా అరుణ, బావతో ఘర్షణ పడుతున్నావు? చూడండి నాన్నగారు, నేను ఒక గంట అలా తిరిగి వస్తానంటే వీళ్ళేదంటున్నాడు. నిన్ను వెళ్ళొద్దాం లేదే, నేను కూడా వస్తాను. ఇందులో తప్పుందమ్మా? తప్పేం లేదు నాయన. ఏమమ్మా, బావా నువ్వు కలిసి హాయిగా తిరిగి రావచ్చుగా. వెళ్ళండి. మావయ్య చెప్పారుగా. కదా అక్కర్లేదు. 9 గంటలకు హార్లిక్స్, 10 గంటలకు విటమిన్లు, 12 గంటలకు లంచ్. ఇవన్నీ చాలక బయటకు వెళ్తే నీతోనే వెళ్ళాలన్న షరత? టైం టేబుల్ జీవితానికి నమస్కారం. అరుణమ్మ గారితో శేఖర్ బాబు మరీ కటువుగా ఉంటున్నాడండి. అరుణ తన మాట గవదాటకూడదనే మంకుతనం వీడిది, వీడి అదుపాజ్యంలో నేనెందుకు ఉండాలనే పింకితనం వీడిది. కానీ శేఖర్కు మాట పిలిసే గాని మనస్సు మంచిదయ్యా. వాడు చాలా ప్రయోజకుడు. నమస్కారం. నమస్తే. నమస్తే. ఇదేనా మిస్టర్ అశోక్? కూర్చోండి కూర్చోండి. బాగుంది బాగుంది. మార్కులు బాగా ఉన్నాయే. రిమార్కులు కూడా బాగానే రాశారండి. ఎస్ ఎస్, చూసా చూసా. మరి ఇంకేమైనా ఉద్యోగాలకి దరఖాస్తులు పెట్టుకున్నారా? పెట్టగేవండి. కావాలి అన్న ప్రకటన కనిపిస్తే చాలు దరఖాస్తులు పెట్టేవాడిని. కానీ ఈ మధ్య అది మానేశానండి. అది ఒక కారణమే అనుకోండి. కానీ ఈ మధ్య మరీ దారుణంగా ఉందండి. అప్లికేషన్ ఫారాలు అమ్ముతున్నారు. పోనీ అప్పో సప్పో చేసి అది పూర్తి చేసి పంపించామనుకోండి, ఉద్యోగం వస్తుందని నమ్మకం లేదే, డబ్బు మాత్రం పోతుంది. అవునవును, మీరు కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. నాకు నచ్చారు. థ్యాంక్ యూ సార్. నేను మీకు నచ్చానన్నారుగా, మరి ఉద్యోగం ఇస్తారా సార్? ఆహా, మీలాంటి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడమే మా ఉద్యోగం. మీరు లోపలికి వెళ్ళి జేఈఓ గారిని చూడండి. జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ మంచివాడు. నమస్కారం సార్. నమస్కారం. రండి రండి. పర్సనాలిటీ బాగుంది. థ్యాంక్ యూ సార్. కూర్చోండి. ప్రవర్తన మంచిదేను అని ఏమైనా సర్టిఫికెట్ ఉన్నాయా? ఉన్నాయి సార్. నా గుడ్ కాండక్ట్ ని మెచ్చుకుని గోల్డ్ మెడల్ ఇచ్చారు సార్. వెరీ గుడ్. అయితే మీకు ఉద్యోగం డెఫినెట్ గా వస్తుంది. థ్యాంక్ యూ సార్. సార్, జీతం ఏమాత్రం ఉంటుంది సార్? స్టార్టింగ్ 200కు తక్కువ ఉండదు. లోపల సీనియర్ ఆఫీసర్ గారు ఉన్నారు, వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సార్. అలాగే మంచిది. అయితే ఓకే ఓకే. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చో. అయితే నీకు ఉద్యోగం కావాలన్నమాట. తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ సార్. క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, పర్సనాలిటీ అద్భుతం, ఉద్యోగం ఖాయం. థ్యాంక్ యూ సార్. ఈ మాట వినడానికే ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నారు సార్. అప్పరా అక్క నెల తీసుకురా. నీ నంబరు 1111. నంబర్ ఏమిటి సార్? అర్హతలు అన్నీ ఉన్నాయి కాబట్టి నేను వెయిటింగ్ లిస్ట్లో వేశాను. ఈ ఛాన్స్ రాగా నేను పిలుస్తాను. అంటే 1110 మంది తర్వాత నీ టర్న్ వస్తుంది. అంతవరకు ఎదురు చూస్తూ ఉండు. Thank you, sir.